गुड मॉर्निंग ऑल ऑफ यू, आई एम के एस वी एन मनोहर, लेक्चरर इन फिजिक्स, श्री वेंकटेश्वर कॉलेज ऑफ आर्ट्स एंड साइंस अमलापुरम, एफिलिएटेड टू आदिकवि नन्नय्य यूनिवर्सिटी राजमंड्री. टुडे आई वांट टू डिस्कस अबाउट डिग्री सेकंड ईयर फोर्थ सेमिस्टर फिजिक्स सब्जेक्ट. द पेपर टाइटल इज थर्मोडायनेमिक्स. इन दिस थर्मोडायनेमिक्स देर आर फाइव यूनिट्स. द सेकंड यूनिट नेम इज thermodynamic potentials. The second unit name is thermodynamic potentials. Ushnagatika sakmalu. In this the first concept is thermodynamic potentials and Maxwell equations. Thermodynamic potentials and Maxwell equations. Ushnagatika sakmalu mariyu Maxwell samikarnalu. Ante ushnagatika sakmalu gurinchi vivarinchi వాటి నుండి మాక్స్వెల్ సమీకరణాలను రాబట్టండి. రైట్, ఇన్ దిస్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ ఈజ్ టు డిస్క్రైబ్ ద స్టేట్ ఆఫ్ ద థర్మోడైనమిక్ సిస్టమ్. ఫోర్ స్టేట్ వేరియబుల్స్ పీ కామా వి కామా టీ కామా ఎస్ ఆర్ సఫిషియంట్ బట్ టు సాల్వ్ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఏ థర్మోడైనమిక్ సిస్టమ్ సర్టెన్ ఎనర్జీ టర్మ్స్ ఆర్ defined and they are called thermodynamic potentials. Again, to describe the state of the thermodynamic system, the four state variables p comma v comma t comma s are sufficient, but to solve the complicated problems in a thermodynamic system, certain energy terms are defined and they are called thermodynamic potentials. అంటే ఏదైనా ఒక ఉష్ణగతిక వ్యవస్థ యొక్క స్థితిని కానీ స్థానాన్ని కానీ వివరించడానికి ఇక్కడ నాలుగు చలరాశులైనటువంటి పీడనము, ఘనపరిమాణము, ఉష్ణోగ్రత, ఎంట్రపీ సరిపోతాయి. కానీ కొన్ని కష్టతరమైనటువంటి ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి, ఉష్ణగతిక వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని కష్టతరమైనటువంటి ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడానికి కొన్ని శక్తి పదాలను నిర్వచించడం జరిగింది, డిఫైన్ చేసుకోవడం జరిగింది. కొన్ని ఎనర్జీ టర్మ్స్ని డిఫైన్ చేసుకోవడం జరిగింది. దట్ ఎనర్జీ టర్మ్స్ ఆర్ కాల్డ్ యాజ్ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్. అంటే పీ కామా వి కామా టీ కామా ఎస్ ఆర్ థర్మోడైనమిక్ వేరియబుల్స్. ఆ థర్మోడైనమిక్ వేరియబుల్స్ను ఉపయోగించి కూడా ఒక థర్మోడైనమిక్ సిస్టమ్ యొక్క స్థితిని స్థానాన్ని మనం చెప్పలేనటువంటి సందర్భంలో కాంప్లికేటెడ్ ప్రాబ్లం అరైజ్ అయినప్పుడు ఇక్కడ కొత్తగా నాలుగు ఎనర్జీ టర్మ్స్ని, శక్తి పదాలని నిర్వచించడం జరిగింది. దట్ న్యూ ఎనర్జీ టర్మ్స్ ఆర్ కాల్డ్ యాజ్ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అండ్ దే ఆర్ ఫస్ట్ వన్ ఇంటర్నల్ ఎనర్జీ యు, అంతర్గత శక్తి యు. సెకండ్ వన్ హెల్మ్హోల్జ్ ఫ్రీ ఎనర్జీ ఎఫ్, హెల్మ్హోల్జ్ స్వేచ్ఛా ప్రమేయము ఎఫ్. థర్డ్ వన్ ఎంథాల్పీ హెచ్. ఫోర్త్ వన్ గిబ్స్ ఫంక్షన్, నాట్ ఈక్వేషన్, ఇట్ ఈస్ గిబ్స్ ఫంక్షన్, గిబ్స్ ప్రమేయము జి. అగైన్ ఫస్ట్ వన్ ఈజ్ ఇంటర్నల్ ఎనర్జీ యు, అంతర్గత శక్తి యు. సెకండ్ వన్ హెల్మ్హోల్జ్ ఫ్రీ ఎనర్జీ, హెల్మ్హోల్జ్ స్వేచ్ఛా ప్రమేయము లేదా స్వేచ్ఛాశక్తి, ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎఫ్. థర్డ్ వన్ ఎంథాల్పీ, ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై హెచ్. గిబ్స్ ఫంక్షన్, ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై జి. సో నాలుగు థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ఉన్నాయి. సో ఈ నాలుగు థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ఉపయోగించి నాలుగు ఈక్వేషన్స్ని తీసుకురావడం జరుగుతుంది. సో రైట్, ద ఈక్వేషన్స్ అమాంగ్ పీ కామా వి కామా టీ కామా ఎస్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు డిస్క్రైబ్ ద స్టేట్ ఆఫ్ ఏ థర్మోడైనమిక్ సిస్టమ్ ఆర్ కాల్డ్ మాక్స్వెల్ ఈక్వేషన్స్. దీస్ ఈక్వేషన్స్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్. ద ఈక్వేషన్స్ అమాంగ్ పీ కామా వి కామా టీ కామా ఎస్ which are used to describe the state of the thermodynamic system. So that equations are called
Maxwell equations. And these equations are derived from thermodynamic potentials. Ante manaki pressure P, volume V, temperature T, entropy S. వీటిని ఉపయోగించి కొన్ని ఈక్వేషన్స్ అనేవి థర్మోడైనమిక్ సిస్టమ్ను వివరించడం కోసం డెరైవ్ చేయడం జరిగింది. దట్ ఈక్వేషన్స్ ఆర్ కాల్డ్ మాక్స్వెల్ ఈక్వేషన్స్. ఆ పి కామా వి కామా టి కామా ఎస్ల్లో రాసినటువంటి థర్మోడైనమిక్ సిస్టమ్ను వివరించడానికి రాసినటువంటి సమీకరణాలని మాక్స్వెల్ సమీకరణాలు అంటారు. ఈ మాక్స్వెల్ సమీకరణాలని పైన చెప్పినటువంటి థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అయినటువంటి నాలుగు టర్మ్స్, అంటే ఉష్ణగతికి సక్మాలు మనం ఏవైతే చెప్పుకున్నామో ఆ నాలుగుట్ల నుంచి డెరైవ్ చేయటం జరిగింది. ది ఆర్ కాల్డ్ మాక్స్వెల్ ఈక్వేషన్స్. అంటే మొదటి ఉష్ణగతికి సక్మమైనటువంటి, మొదటి థర్మోడైనమిక్ పొటెన్షియల్ అయినటువంటి ఇంటర్నల్ ఎనర్జీ నుంచి ఒక ఈక్వేషన్ డెరైవ్ చేయడం జరిగింది. సెకండ్ థర్మోడైనమిక్ పొటెన్షియల్ అయినటువంటి హెల్మోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీ నుంచి రెండవ ఈక్వేషన్ డెరైవ్ చేయడం జరిగింది. ఎంథాల్ఫ్ నుంచి థర్డ్ ఈక్వేషన్ డెరైవ్ చేయడం జరిగింది. గిబ్స్ ఫంక్షన్ నుంచి ఫోర్త్ ఈక్వేషన్ డెరైవ్ చేయడం జరిగింది. సో దీస్ ఈక్వేషన్స్ ఆర్ కాల్డ్ మాక్స్వెల్ ఈక్వేషన్స్, రైట్? కమింగ్ టు ఫస్ట్ మాక్స్వెల్ ఈక్వేషన్, అంటే ఫస్ట్ థర్మోడైనమిక్ పొటెన్షియల్ నుంచి డెరైవ్ చేసినటువంటి ఈక్వేషను. సో ఫస్ట్ థర్మోడైనమిక్ పొటెన్షియల్ ఏం చెప్పుకున్నాము? ఇంటర్నల్ ఎనర్జీ యు. సో రైట్ ఇన్ దిస్, ద ఎనర్జీ పొజెస్డ్ బై ఏ థర్మోడైనమిక్ సిస్టమ్ డ్యూ టు ఇట్స్ మాలిక్యులర్ కన్స్టిట్యూషన్ అండ్ మోషన్ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్నల్ ఎనర్జీ. అగైన్, ద ఎనర్జీ పొజెస్డ్ బై ఏ థర్మోడైనమిక్ సిస్టమ్ డ్యూ టు ఇట్స్ మాలిక్యులర్ కన్స్టిట్యూషన్ అండ్ మోషన్ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్నల్ ఎనర్జీ. అంటే ఒక ఉష్ణగతిక వ్యవస్థలో ఉన్నటువంటి అణువుల యొక్క నిర్మాణము మరియు అణువుల యొక్క కదలిక వలన ఆ లోపల ఏర్పడ్డటువంటి వ్యవస్థ లోపల ఏర్పడినటువంటి ఎనర్జీనే ఇట్ ఈజ్ కాల్డ్ ఇంటర్నల్ ఎనర్జీ. అంటే బాహ్యంగా ఎలాంటి ఎనర్జీని అప్లై చేయో వాటి యొక్క మాలిక్యూల్స్ వల్ల ఎక్వైర్ అయినటువంటి ఎనర్జీ. సో ఇట్ ఈజ్ కాల్డ్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇట్ ఈజ్ ఎ పాయింట్ ఫంక్షన్, ఇది ఒక బిందు ప్రమేయము. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ వెన్ సిస్టమ్ గోస్ ఇన్ ఏ స్మాల్ ప్రాసెస్. అంటే ఏదైనా ఒక ఉష్ణగతిక వ్యవస్థ మనం తీసుకున్నప్పుడు ఆ ఉష్ణగతిక వ్యవస్థ యొక్క అంతర్గత శక్తిలోని మార్పు. మనకి డిక్యూ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ అని తెలుసు, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సెకండ్ లా ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ డిక్యూ ఈజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ అని తెలుసు. సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ డిక్యూ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ అని తెలుసు. సో ఆ రెండిటి నుంచి డియూ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడివి. సో ఇట్ ఈజ్ డియూ ఈజ్ ఈక్వల్ టు టీడీఎస్ మైనస్ పీడివి. సో రైట్, ఇప్పుడు డియూని డివి చేత భాగించండి, డోయూను డోవి చేత భాగించండి. అట్ కాన్స్టెంట్ ఎంట్రపీ తీసుకోండి. చూడండి, పైన ఉన్నటువంటి ఈక్వేషన్లో ఎస్ కాన్స్టెంట్ అనుకోండి, డోఎస్ ఎంత అవుద్ది? జీరో అవుద్ది. అప్పుడు ఇంకేం మిగులుతుంది? డోయూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పీడోవి. ఎస్ కాన్స్టెంట్ అయితే డోఎస్ జీరో. ఆ పైన డోయూ ఈజ్ ఈక్వల్ టు టీడోఎస్ మైనస్ పీడోవిలో డోఎస్ జీరో రాశారనుకోండి. ఎందుకు డోఎస్ జీరో రాస్తున్నాము? ఎస్ కాన్స్టెంట్ పెట్టాను చూడండి కింద మొదటి ఈక్వేషన్కి. సో ఎస్ కాన్స్టెంట్ అంటే డోఎస్ జీరో, అంటే మిగిలేదు డోయూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పీడోవి. అంటే డోవిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చి భాగాహారం చేస్తే డోయూ బై డోవి ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి. ఏం కాన్స్టెంట్ పెట్టామంటే ఎస్ కాన్స్టెంట్ పెట్టాం. రెండోసారి చూద్దాం, పైన ఉన్న ఈక్వేషన్లో వి కాన్స్టెంట్ పెట్టండి. వి కాన్స్టెంట్ పెడితే డెరివేటివ్ ఆఫ్ వి ఎంత? జీరో. అంటే డోవి ఎంత? జీరో. అంటే పైన ఈక్వేషన్ ఏం మిగులుతుంది? డోయూ ఈజ్ ఈక్వల్ టు టీ డోఎస్. డోఎస్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చే డోయూ బై డోఎస్ ఈజ్ ఈక్వల్ టు టీ. ఏం కాన్స్టెంట్ పెట్టు? వి. అంటే డోయూ బై డోవి అట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి అవుద్ది, అండ్ డోయూ బై డోఎస్ ఈజ్ ఈక్వల్ టు టీ అవుతుంది అట్ కాన్స్టెంట్. ఎలా వచ్చినాయి? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది పై ఈక్వేషన్ నుంచి రెండు వచ్చినాయి, దట్ ఈజ్ అని పెట్టినవి రెండు వచ్చినాయి. ఎలా అంటే ఒకసారి ఎస్ కాన్స్టెంట్ పెట్టి డోఎస్ జీరో తీసుకో, ఒకసారి వి కాన్స్టెంట్ పెట్టి డోవి జీరో తీసుకో పైన ఈక్వేషన్లో.
సో అప్పుడు ఈ రకంగా డో యూ బై డో వి అట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి అండ్ డో యూ బై డో ఎస్ అట్ వి ఈజ్ ఈక్వల్ టు టీ. సో అగైన్ మొదటి మనకి ఇక్కడ వచ్చినటువంటి ఈ సమీకరణాన్ని ఎస్ దృశ్య డెరివేటివ్ కట్ పార్షియల్ డెరివేటివ్ కట్ సో డో బై డో ఎస్ ఆఫ్ డో యూ బై డో వి అట్ ఎస్ ఎంటైర్ ఎట్ కాన్స్టెంట్ వి. సో ఎంటైర్లీ అట్ కాన్స్టెంట్ వి తీసుకో. దేని దృశ్య డెరివేటివ్ కట్టావు డో బై డో ఎస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ కూడా డెరివేటివ్ కట్టు పీని. సో డో పీ బై డో ఎస్ మైనస్ ఆఫ్ డో పీ బై డో ఎస్ మొత్తానికి ఏం కాన్స్టెంట్ పెట్టావంటే వి కాన్స్టెంట్ పెట్టావు. అండ్ రెండవది ఎస్ దృశ్య ఎస్ కాన్స్టెంట్ పెట్టి వి దృశ్య డెరివేటివ్ కట్టి ఈసారి. సో బై డో వి ఆఫ్ డో యూ బై డో ఎస్ ఎట్ వి ఎంటైర్ ఎట్ ఎస్ ఎంటైర్ ఎట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు దేని దృశ్య డెరివేటివ్ కట్టాం వి దృశ్య. సో డో టీ బై డో వి ఎట్ కాన్స్టెంట్ ఎస్. ఇక్కడ డో యూ అనేది పెర్ఫెక్ట్ డిఫరెన్షియల్. డో యూ అనేది పూర్తిగా అవకలనం చెంది ఉంటుంది. అందువల్ల ఇప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డో ఫై ఆఫ్ డో సై బై డో డో ఎస్ లేదా డో వై ఇలా తీసుకున్నప్పుడు రెండు మొదటి ఎల్హెచ్ఎస్ రెండవ ఎల్హెచ్ఎస్ రెండు సమానం పెర్ఫెక్ట్ డిఫరెన్షియల్ అయినప్పుడు. అంటే డో బై డో వై ఆఫ్ డో ఫై బై డో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ డో ఫై బై డో వై రెండు సమానమై. సో ఆ రకంగా ఇక్కడ రెండు ఎల్హెచ్ఎస్లో సమానం. అంటే డో బై డో ఎస్ ఆఫ్ డో యూ బై డో వై అట్ ఎస్ ఎట్ హోల్ ఎంటైర్ వి ఈజ్ ఈక్వల్ టు డో బై డో వి ఆఫ్ డో యూ బై డో ఎస్ ఎట్ వి అట్ ఎంటైర్ ఎస్. అంటే ఒకసారి ఎస్ దృశ్య డెరివేటివ్ కట్టి వి దృశ్య డెరివేటివ్ కట్టిన, ఒకసారి వి దృశ్య డెరివేటివ్ కట్టి రెండవసారి ఎస్ దృశ్య డెరివేటివ్ కట్టిన రెండూ సమానంగా ఉంటాయి. అంటే రెండు ఎల్హెచ్ఎస్లో సమానం. రెండు ఎల్హెచ్ఎస్లో సమానం అయినప్పుడు రెండు ఆర్హెచ్ఎస్లో ఈక్వల్ చేయొచ్చు. అంటే మైనస్ డో పీ బై డో ఎస్ అట్ వి ఈజ్ ఈక్వల్ టు డో టీ బై డో వి అట్ ఎస్. సో దేర్ ఫోర్ మైనస్ డో పీ బై డో ఎస్ అట్ వి ఈజ్ ఈక్వల్ టు డో టీ బై డో వి అట్ ఎస్ ఒక ఈక్వేషన్ వచ్చింది. దిస్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ ద అబో ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్. దీనినే మాక్స్వెల్ మొదటి సమీకరణము అంటారు. అంటే మాక్స్వెల్ మొదటి సమీకరణం ఏంటి అంటే డో పీ బై డో ఎస్ అట్ వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో టీ బై డో వి అట్ ఎస్ మైనస్ అవతలకు పంపాం. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మొదటి థర్మోడైనమిక్ పొటెన్షియల్ అయినటువంటి ఇంటర్నల్ ఎనర్జీ నుంచి రావడం జరిగింది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ మాక్స్వెల్ ఈక్వేషన్ అండ్ దిస్ ఫస్ట్ మాక్స్వెల్ ఈక్వేషన్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఫస్ట్ థర్మోడైనమిక్ పొటెన్షియల్ ఇంటర్నల్ ఎనర్జీ. రైట్ నౌ వీ విల్ టేక్ సెకండ్ థర్మోడైనమిక్ పొటెన్షియల్. ఇప్పుడు రెండో థర్మోడైనమిక్ పొటెన్షియల్ రెండో ఉష్ణగతికి సమానమైనటువంటి హెల్మ్హోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీని తీసుకోండి. సో ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎఫ్. హెల్మ్హోల్ట్జ్ స్వేచ్ఛా ప్రమేయం అన్న దాన్ని ఎఫ్ చేత సూచిస్తాము. రైట్ నౌ హెల్మ్హోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీ ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ హెల్మ్హోల్ట్జ్ స్వేచ్ఛా ప్రమేయాన్ని ఎఫ్ని ఏ రకంగా నిర్వచించవచ్చు అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ టిఎస్. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ టిఎస్ ఆన్ డిఫరెన్షియేటింగ్. ఇరువైపులా డిఫరెన్షియేట్ చేసినప్పుడు దెన్ వీ విల్ గెట్ డో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డో యూ మైనస్ టి డో ఎస్ మైనస్ ఎస్ డో టి. అగైన్ డో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డో యూ మైనస్ టీ డో ఎస్ మైనస్ ఎస్ డో టీ. అంటే డెరివేటివ్ ఆఫ్ యూవి అది టిఎస్కి డెరివేటివ్ ఆఫ్ యూవి కడుతున్నాను అంటే టీ డో ఎస్ మైనస్ ఎస్ డో టీ అవుతుంది. సో డో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డో యూ మైనస్ టీ డో ఎస్ మైనస్ ఎస్ డో టీ. దట్ ఎంప్లైస్ డో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డో యూ అంటే మీకు పైన చెప్పాను ఎక్కడ ఇంటర్నల్ ఎనర్జీ దగ్గర డో యూ అంటే టీ డో ఎస్ మైనస్ పీ డో వి. అంటే డో యూ బదులుగా ఏమి రాయొచ్చు టీ డో ఎస్ మైనస్ పీ డో వి రాయొచ్చు రాశాను. సో టీ డో ఎస్ మైనస్ పీ డో వి బ్రాకెట్లో రాయండి మైనస్ టీ డో ఎస్ మైనస్ ఎస్ డో టీ
సో టీ డో ఎస్ క్యాన్సిల్ అవుతున్నాయి. సో డో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏం మిగులుతుందంటే మైనస్ పి డోవి మైనస్ ఎస్ డో టీ అని మిగులుతుంది డో ఎఫ్ విలువ. సో డో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి డోవి మైనస్ ఎస్ డో టీ. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు టీ కాన్స్టెంట్ తీసుకోండి, టెంపరేచర్ కాన్స్టెంట్ తీసుకోండి. అండ్ టెంపరేచర్ ఈజ్ కాన్స్టెంట్, డో టీ ఈజ్ జీరో. పై సమీకరణంలో డో టీ జీరో రాస్తే డో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి డోవి మిగులుతుంది. అంటే డో ఎఫ్ బై డోవి ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి. కాన్స్టెంట్ ఏం పెట్టారు? టీ కాన్స్టెంట్ పెట్టారు. అంటే డో ఎఫ్ బై డోవి అట్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి అవుతుంది. అండ్ రెండోసారి ఏం చేస్తారండి, వి కాన్స్టెంట్ పెట్టండి. సో వి కాన్స్టెంట్ అంటే పై ఈక్వేషన్లో డోవి జీరో, అంటే డో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏం మిగిలిపోతుంది అంటే మైనస్ ఎస్ డోటీ. డోటీని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చి భాగాహారం చేయండి. సో డోఫి బై డో ఎఫ్ బై డోటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎస్. సో రెండు వాల్యూస్ వచ్చినాయి, ఒకటి డో ఎఫ్ బై డోవి అట్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి, అండ్ డో ఎఫ్ బై డోటీ అట్ వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎస్. సో ఎగెయిన్ పార్షియల్ డెరివేటివ్ చెయ్యాలి. టీ దృష్ట్యా డెరివేటివ్ చేయండి మొదటిదాన్ని. అంటే డో బై డో టీ ఆఫ్ డో ఎఫ్ బై డో వి అట్ టీ అట్ ఎంటైర్ వి. దేని దృష్ట్యా కట్టారు డెరివేటివ్? టీ దృష్ట్యా, అంటే మైనస్ డో పీ బై డో టీ ఎంటైర్ అట్ కాన్స్టెంట్ వి. అండ్ రెండవది ఎస్ దృష్ట్యా. ఇక్కడ రెండవ దానికి ఏం చేస్తారు అంటే వి దృష్ట్యా డెరివేటివ్ కట్టండి. వి దృష్ట్యా డెరివేటివ్ కట్టి ఎస్ కాన్స్టెంట్ పెట్టండి. సో డో బై డో వి ఆఫ్ డో ఎఫ్ బై డో టీ అట్ కాన్స్టెంట్ వి అట్ ఎంటైర్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, కట్ అయింది అక్కడ, మైనస్ డో ఎస్ బై డో వి. సో మైనస్ డో ఎస్ బై డో వి అట్ కాన్స్టెంట్ అట్ ఎంటైర్ కాన్స్టెంట్ ఎట్ వి. సో రైట్. సో డో ఎఫ్ ఈజ్ పర్ఫెక్ట్ డిఫరెన్షియల్. సో ఇక్కడ డో ఎఫ్ అనేది పర్ఫెక్ట్ డిఫరెన్షియల్ కాబట్టి రెండు ఎల్హెచ్ఎస్లో ఈక్వల్. అంటే డో బై డో టీ ఆఫ్ డో ఎఫ్ బై డో వి అట్ టీ అట్ ఎంటైర్ వి ఈజ్ ఈక్వల్ టు డో బై డో వి ఆఫ్ డో ఎఫ్ బై డో టీ అట్ వి అట్ ఎంటైర్ టీ. రెండు ఎల్హెచ్ఎస్లో సమానం. దెన్ మనం రెండు ఆర్హెచ్ఎస్లో ఈక్వల్ చేయొచ్చు. సో రెండు ఆర్హెచ్ఎస్లకి కూడా మైనస్లు ఉన్నాయి. అంటే ఏమొస్తుందంటే మైనస్ డో పీ బై డో టీ అట్ వి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో వి అట్ డో ఎస్ బై డో వి అట్ టీ అట్ కాన్స్టెంట్ టీ. పైన ఉన్నటువంటి కట్ అయిపోయింది, మైనస్ డో ఎస్ బై డో వి అట్ టీ అది. సో మైనస్ మైనస్ కొట్టుకుపోగా రిమైనింగ్ వాల్యూ ఈజ్ దేర్ ఫోర్ డో పీ బై డో టీ అట్ వి ఈజ్ ఈక్వల్ టు డో ఎస్ బై డో వి అట్ టీ. దిస్ ఈక్వేషన్, ద అబో ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ మ్యాక్స్వెల్స్ సెకండ్ ఈక్వేషన్. ఈ సమీకరణాన్ని మాక్స్వెల్ రెండవ సమీకరణం అంటారు. సో అంటే మాక్స్వెల్ రెండవ సమీకరణం అనేది హెల్మ్హోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీ నుంచి రావడం జరిగింది. మాక్స్వెల్ రెండవ సమీకరణం అనేది హెల్మ్హోల్ట్జ్ శక్తి ప్రమేయం నుంచి రావడం జరిగింది. అంటే డో పీ బై డో టీ అట్ వి ఈజ్ ఈక్వల్ టు డో ఎస్ బై డో వి ఎట్ టీ. రైట్. నౌ ద థర్డ్ థర్మోడైనమిక్ పొటెన్షియల్ ఈజ్ ఎంథాల్పీ. మూడవ థర్మోడైనమిక్ పొటెన్షియల్ ఏంటంటే ఇక్కడ ఎంథాల్పీ, హెచ్. సో ఎంథాల్పీకి సింబల్ హెచ్. తెలుగులో కూడా ఎంథాల్పీ అనే చదువుతారు. సో ఎంథాల్పీ ఈజ్ డిఫైన్డ్ యాజ్, ఎంథాల్పీ థర్మోడైనమిక్ పొటెన్షియల్ని ఏ రకంగా నిర్వచించవచ్చు అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ పీవీ. హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ పీవీ ఆన్ డిఫరెన్షియేటింగ్, ఇరువైపులా అవకలనం చేయగా. సో అవకలనం చేసినప్పుడు దెన్ వీ విల్ గెట్ డో హెచ్ ఈజ్ ఈక్వల్ టు డో యూ ప్లస్ పీడోవి ప్లస్ విడోపి. అంటే డెరివేటివ్ ఆఫ్ యూవి అది. సో యూ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వి ప్లస్ వి ఇంటూ డెరివేటివ్ ఆఫ్ యూ అంటే పీడోవి ప్లస్ విడోపి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, దట్ ఎంప్లైస్ డో హెచ్ ఈజ్ ఈక్వల్ టు డో యూ. అంటే ఆల్రెడీ మనం ఫస్ట్ కేసులో రాసాం ఇంటర్నల్ ఎనర్జీ దగ్గర, డో యూ ఈజ్ ఈక్వల్ టు టీ డో ఎస్ మైనస్ పీ డో వి. సో అదే రాస్తున్నాం ఇక్కడ డో యూ బదులుగా, టీ డో ఎస్ మైనస్ పీ డో వి. సో ప్లస్ ఇక్కడ ఇంక అడిషనల్గా
plus P dou V plus V dou P. So that implies dou H is equal to P dou V cancel aithe and the remaining value is T dou S plus V dou P. And then we will get dou H is equal to partial derivative of H is equal to T dou S plus V dou P. Now we will take entropy as constant. Entropy S ని కాన్స్టెంట్గా పెట్టండి. ఎంట్రపీ ఎస్ని కాన్స్టెంట్గా పెడితే డో ఎస్ జీరో అంటే డో హెచ్ ఈజ్ ఈక్వల్ టు వి డో పి మిగులుతుంది. అంటే డో హెచ్ బై డో పి ఈజ్ ఈక్వల్ టు వి అట్ కాన్స్టెంట్ ఎస్. డో హెచ్ బై డో పి అట్ కాన్స్టెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి. అండ్ ద సెకండ్ కేస్ వీ విల్ టేక్ ప్రెజర్ యాజ్ కాన్స్టెంట్. వీ విల్ టేక్ ప్రెజర్ యాజ్ కాన్స్టెంట్ దెన్ డో పి ఈజ్ ఈక్వల్ టు జీరో. Then we will get dou H is equal to T dou S. That is dou H by dou S is equal to dou H by dou S at constant P is equal to T. Okay? Later, ఇప్పుడు ఉన్నటువంటి LHSని P దృష్ట్యా P కాన్స్టెంట్గా పెట్టి S దృష్ట్యా డెరివేటివ్ కట్టండి. So S దృష్ట్యా పార్షియల్ డెరివేటివ్ కట్టినప్పుడు dou by dou S of dou H by dou P at S is equal to at constant P entire at constant P is equal to dou V by dou S at P. Next రెండవ దాన్ని P దృష్ట్యా డెరివేటివ్ కట్టండి. S కాన్స్టెంట్ పెట్టండి. అంటే dou by dou P of dou H by dou S at constant P at entire constant S. P దృష్ట్యా డెరివేటివ్ కట్టాం కాబట్టి RHSని కూడా P దృష్ట్యా డెరివేటివ్ కడితే దెన్ వీ విల్ గెట్ డో టీ బై డో పీ ఎట్ ఎస్. సో రైట్ హియర్ డో హెచ్ ఈజ్ పర్ఫెక్ట్ డిఫరెన్షియల్. ఇక్కడ డో హెచ్ అనేది పూర్తిగా పరిపూర్ణ పాక్షిక అవకలనం కాబట్టి రెండు ఎల్హెచ్ఎస్లో ఈక్వల్. చూడండి ఒకసారి ఎస్ దృశ్య డెరివేటివ్ కట్టి ఒకసారి పి దృశ్య డెరివేటివ్ కట్టారు. రెండవ టర్ము రెండవ ఎల్హెచ్ఎస్ని ఒకసారి పి దృశ్య డెరివేటివ్ కట్టి మరొకసారి ఎస్ దృశ్య డెరివేటివ్ కట్టారు. రెండు వాల్యూస్ ఈక్వల్. డూ హెచ్ పర్ఫెక్ట్ డిఫరెన్షియల్ అంటారు అప్పుడు దాన్ని. సో రెండు ఆర్హెచ్ఎస్లు ఈక్వల్ చేయగా దెన్ వీ విల్ గెట్ సో రెండు ఎల్హెచ్ఎస్లు ఈక్వల్ ఏంటంటే దట్ ఈజ్ డో బై డో ఎస్ ఆఫ్ డో హెచ్ బై డో పి అట్ ఎస్ అట్ ఎంటైర్ పి ఈజ్ ఈక్వల్ టు డో బై డో పి ఆఫ్ డో హెచ్ బై డో ఎస్ అట్ పి అట్ ఎంటైర్ ఎస్. అంటే ఆర్హెచ్ఎస్లు ఈక్వల్ చేస్తే therefore dou v by dou s at p is equal to dou t by dou p at s. So the above equation is known as Maxwell's third equation. Dinne Maxwell moodava samikaranam antaru. Dou v by dou s at p is equal to dou t by dou p at s. Hence Maxwell's third equation is obtained from enthalpy. సో థర్మోడైనమిక్ పొటెన్షియల్ ఎంథాల్పీ నుంచి వచ్చినటువంటి ఈక్వేషన్నే మాక్స్వెల్ థర్డ్ ఈక్వేషన్ అంటారు. ఓకే లేట లాస్ట్ థర్మోడైనమిక్ పొటెన్షియల్ ఈజ్ గిబ్స్ ఫంక్షన్. లాస్ట్ థర్మోడైనమిక్ పొటెన్షియల్ ఈజ్ గిబ్స్ ఫంక్షన్. గిబ్స్ ప్రమేయము ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై జి. ఈ గిబ్స్ ప్రమేయం నుంచే మాక్స్వెల్ ఫోర్త్ ఈక్వేషన్ రాబట్టచ్చు. సో గిబ్స్ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్. సో గిబ్స్ ప్రమేయాన్ని ఏ రకంగా నిర్వచించవచ్చు అంటే జీఈజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ టిఎస్. జీఈజ్ డిఫైన్డ్ యాజ్ జీఈజ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ టిఎస్. సో ఆన్ డిఫరెన్షియేటింగ్ అవకలనం చేసినప్పుడు పాక్షిక అవకలనం చేసినప్పుడు దెన్ వీ విల్ గెట్ డో జీఈజ్ ఈక్వల్ టు డో హెచ్ మైనస్ టి డో ఎస్ మైనస్ ఎస్ డో టి. సో డోజీ ఈజ్ ఈక్వల్ టు డో హెచ్ మైనస్ డెరివేటివ్ ఆఫ్ యూవి కట్టారు టి డో ఎస్ మైనస్ ఎస్ డో టి. సో దట్ ఎంప్లాయిస్ డోజీ ఈజ్ ఈక్వల్ టు డో హెచ్ అంటే పైన వచ్చింది మనకి ఎంథాల్పీ దగ్గర. సో డో హెచ్ అంటే టి డో ఎస్ ప్లస్ వి డో పి రైట్. సో టి డో ఎస్ పి డో వి ప్లస్ వి డో పి పైన ఉన్నటువంటి ఎంథాల్పీలో వచ్చిందా అని విలువ రాశాం. సో మైనస్ పక్కనే టీ డో ఎస్ మైనస్ ఎస్ డో టి. సో ఈక్వేషన్లో టీ డో ఎస్ క్యాన్సిల్ అవుతున్నాయి. సో ద రిమైనింగ్ వాల్యూ ఈజ్ వీడోపి మైనస్ ఎస్ డో టి.
and dou g is equal to v dou p minus s dou t. So now take pressure is constant. Pressure as constant. పీడనాన్ని కాన్స్టెంట్గా పెట్టినప్పుడు డో పీ సున్నా, అంటే డోజీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎస్ డోటీ మిగులుతుంది. అంటే డోజీ బై డోటీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎస్, డోజీ బై డోటీ ఈజ్ ఈక్వల్ టు సో మైనస్ ఎస్ అట్ కాన్స్టెంట్ పీ. రెండవది డోజీ బై డోపీ సో అట్ కాన్స్టెంట్ టీ, టీ కాన్స్టెంట్ పెట్టారు డోటీ జీరో అంటే వి మిగులుతుంది. సో డోజీ బై డోపీ at t is equal to v. Now LHS ని ఏం చేస్తారు అంటే అగైన్ p దృశ్య డెరివేటివ్ కట్టి t కాన్స్టెంట్ పెట్టండి. అంటే డో బై డో p ఆఫ్ డో g బై డో t at p at ఎంటైర్ t. సో ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో s బై డో p at కాన్స్టెంట్ t. అండ్ రెండవ వాల్యూని టీ దృశ్య డెరివేటివ్ కట్టి పీ కాన్స్టెంట్ పెట్టండి. అంటే డో బై డో టీ ఆఫ్ డో జీ బై డో పీ అట్ టీ అట్ ఎంటైర్ పీ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో టీ అట్ కాన్స్టెంట్ పీ. అంటే ఒకసారి పీ దృశ్య కట్టి డెరివేటివ్ కట్టి టీ కాన్స్టెంట్ పెట్టాలి, ఒకసారి టీ దృశ్య డెరివేటివ్ కట్టి పీ కాన్స్టెంట్ పెట్టాలి. సో ఇక్కడ మళ్ళీ అగైన్ రెండు ఎల్హెచ్ఎస్లో చూస్తే మనం రెండు వాల్యూస్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఒకసారి పీ దృశ్య కట్టారు డెరివేటివ్, ఒకసారి టీ దృశ్య కట్టారు, ఒకసారి టీ దృశ్య కట్టారు మరలా పీ దృశ్య కట్టారు. బోత్ ద వాల్యూస్ ఆర్ ఈక్వల్ సిన్స్ డోజీ ఈజ్ పర్ఫెక్ట్ డిఫరెన్షియల్. ఇక్కడ డోజీ అనేది పరిపూర్ణ అవకలనం కాబట్టి రెండు ఎల్హెచ్ఎస్లో ఈక్వల్ చేయొచ్చు. అంటే డో బై డో పీ ఆఫ్ డోజీ బై డో టీ అట్ పీ అట్ ఎంటైర్ టీ ఈజ్ ఈక్వల్ టు డో బై డో టీ ఆఫ్ డో జీ బై డో పీ అట్ టీ అట్ ఎంటైర్ పీ. సో నౌ రెండు ఆర్హెచ్ఎస్లో ఈక్వల్ చేస్తే మైనస్ డో ఎస్ బై డో పీ అట్ టీ ఈజ్ ఈక్వల్ టు డో వి బై డో టీ అట్ పీ. సో మైనస్ను ఆర్హెచ్ఎస్ సైడ్ పంపినప్పుడు డో ఎస్ బై డో పీ అట్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ డో వి బై డో టీ అట్ పీ. సో దయాబో ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ మ్యాక్స్వెల్ ఫోర్త్ ఈక్వేషన్. డో ఎస్ బై డో పీ అట్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో టీ అట్ పీ ఈజ్ కాల్డ్ మ్యాక్స్వెల్స్ ఫోర్త్ ఈక్వేషన్. దట్ మీన్స్ మ్యాక్స్వెల్స్ ఫోర్త్ ఈక్వేషన్ ఈజ్ అప్టైన్డ్ ఫ్రమ్ గిబ్స్ ఫంక్షన్. అంటే మనకి థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అని ప్రశ్న అడిగినప్పుడు థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అంటే ఏంటనేది నిర్వచనం రాసి, అసలు థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ ఎన్ని ఉన్నాయో రాసి ఆ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ నుంచి నాలుగు ఈక్వేషన్స్ రప్పించవచ్చు. ఆ రప్పించినటువంటి ఆ డిరైవ్ చేసినటువంటి నాలుగు ఈక్వేషన్స్నే మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అంటారు. ఈ లెసన్లో రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ని డిరైవ్ చేయమంటాడు ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్, రెండవది జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ రెండవ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ దిస్ ఈజ్ ఆల్సో థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అండ్ డెరైవ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఫ్రమ్ దెమ్. ఓకే, లేటర్ ద నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఈజ్ క్లాజ్వస్ క్లాపిరాన్స్ లేటెంట్ హీట్ ఈక్వేషన్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్గా 5 మార్క్స్గా అడుగుతున్నటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ క్లాజ్వస్ క్లాపిరాన్స్ లేటెంట్ హీట్ ఈక్వేషన్. ఇద్దరు సైంటిస్టులు క్లాజ్వస్ ఫస్ట్ వన్ అండ్ క్లాపిరాన్స్ సెకండ్ వన్, లేటెంట్ హీట్ ఈక్వేషన్ అంటే గుప్తోష్ణ సమీకరణానికి సమీకరణం. క్లాజ్వస్ క్లాపిరాన్స్ సైంటిస్టులు రప్పించినటువంటి గుప్తోష్ణ సమీకరణాన్ని రాబట్టండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్లాజ్వస్ క్లాపిరాన్స్ లేటెంట్ హీట్ ఈక్వేషన్ అనేది ప్రతి పేపర్లోనే ఉంటుంది. రైట్, ఇన్ దిస్ ఫ్రమ్ మ్యాక్స్వెల్స్ సెకండ్ థర్మోడైనమిక్ ఈక్వేషన్, మ్యాక్స్వెల్ రెండవ సమీకరణము. అంటే మనం ఇప్పుడే రప్పించాం మ్యాక్ థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ నుంచి నాలుగు మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ని రప్పించాం. ఇప్పుడు రప్పించినటువంటి ఆ నాలుగు మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్లో ఇక్కడ క్లాజ్వస్ క్లాపిరాన్స్ అనే సైంటిస్టులు
రెండవ మ్యాక్స్వెల్ సమీకరణాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. ద సెకండ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ ఈజ్ ఇట్ ఈజ్ అప్టైన్డ్ ఫ్రమ్ హెల్మ్హోల్ట్జ్ ఫ్రీ ఎనర్జీ. హెల్మ్హోల్ట్జ్ స్వేచ్ఛ ప్రమేయం నుంచి డిరైవ్ చేసినటువంటి ఈక్వేషన్నే పీకామా వీకామా టీకామా ఎస్ఎల్లో ఉన్నటువంటి ఈక్వేషన్నే మ్యాక్స్వెల్ రెండవ ఉష్ణగతిక సమీకరణం అంటారు. అండ్ దట్ ఈక్వేషన్ ఈజ్ దాని నుంచే మనం ఇక్కడ లేటెంట్ ఈక్వేషన్ రప్పిస్తాం. సో డోపీ బై డోటీ ఎట్ వి ఈజ్ ఈక్వల్ టు డోఎస్ బై డోవి ఎట్ టీ. అగైన్ సెకండ్ థర్మోడైనమిక్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ ఈజ్ డోపీ బై డోటీ ఎట్ కాన్స్టెంట్ వి ఈజ్ ఈక్వల్ టు డోఎస్ బై డోవి ఎట్ కాన్స్టెంట్ టీ. అంటే ప్రెజర్ని టీ దృశ్య డెరివేటివ్ కట్టి వి కాన్స్టెంట్ పెట్టి అది దేనికి సమానం అంటే ఎంట్రపీని వి దృశ్య డెరివేటివ్ కట్టి టెంపరేచర్ కాన్స్టెంట్గా పెట్టిన దానికి సమానం. సో డోపీ బై డోటీ ఎట్ వి ఈజ్ ఈక్వల్ టు డోఎస్ బై డోవి ఎట్ టీ. చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడిగాడు ఆ సెట్ ఆ క్రూ సెట్లో క్లాజ్వస్ క్లాప్రాన్స్ హీట్ ఈక్వేషన్ని ఏ ఈక్వేషన్ నుంచి రప్పిస్తారు, మ్యాక్స్వెల్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్, అండ్ ద ఆన్సర్ ఈజ్ మ్యాక్స్వెల్ సెకండ్ ఈక్వేషన్. సో రైట్ నౌ మల్టిప్లైయింగ్ ద అబో ఈక్వేషన్ బై అబ్సల్యూట్ టెంపరేచర్ క్యాపిటల్ టీ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఇరువైపులా పైన చెప్పినటువంటి సమీకరణాన్ని పరమ ఉష్ణోగ్రత క్యాపిటల్ టీ చేత గుణకారం చేయండి బోత్ సైడ్స్. దట్ ఈజ్ వీ విల్ గెట్ టీ ఇంటూ డోపీ బై డోటీ ఎట్ వి ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డోఎస్ బై డోవి ఎట్ టీ. ఇరువైపులా పైన చెప్పినటువంటి మ్యాక్స్వెల్ రెండవ సమీకరణాలని అబ్సల్యూట్ టెంపరేచర్ టీ చేత గుణకారం చేసినప్పుడు మనకు వచ్చినటువంటి సమీకరణం ఏంటంటే టీ ఇంటూ డోపీ బై డోటీ ఎట్ వి ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డోఎస్ బై డోవి ఎట్ టీ. దట్ ఎంప్లాయీస్ ఎల్హెచ్ఎస్ యాజ్ ఇట్ ఈజ్గా రాస్తున్నాను టీ ఇంటూ డోపీ బై డోటీ ఎట్ కాన్స్టెంట్ వి ఈజ్ ఈక్వల్ టు డో క్యూ బై డోవి ఎట్ కాన్స్టెంట్ టీ. ఎలా రాశారు సార్ అంటే పైన ఆర్హెచ్ఎస్లో న్యూమరేటర్లో ఉన్నటువంటి టీ డోఎస్ని చూడండి, ఆ టీ డోఎస్ని మనం డో క్యూ అని రాయొచ్చు. ఉష్ణగతిక శాస్త్ర రెండవ నియమం యొక్క గణితాత్మక రూపం. ద మ్యాథమెటికల్ ఫార్మ్ ఆఫ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఈజ్ వీ నో దట్ డో క్యూ ఈజ్ ఈక్వల్ టు టీ డోఎస్. అంటే టీ డోఎస్ బదులుగా ఏమి రాయొచ్చు అంటే డో క్యూ రాయొచ్చు. అలా డో క్యూ రాసినప్పుడు టీ ఇంటూ డో పీ బై డో టీ ఎట్ వి ఈజ్ ఈక్వల్ టు డో క్యూ బై డో వి ఎట్ టీ. సో రైట్ ఇక్కడ ఎల్హెచ్ఎస్లో ఉన్నటువంటి టీని ఆర్హెచ్ఎస్ సైడ్కి తీసుకువెళ్ళినప్పుడు దెన్ వీ విల్ గెట్ డో పీ బై డో టీ ఎట్ కాన్స్టెంట్ వి ఈజ్ ఈక్వల్ టు వన్ బై టీ ఇంటూ. సో ఎల్హెచ్ఎస్లో ఉన్న టీ వన్ బై టీ అవుతుంది ఆర్హెచ్ఎస్కి వచ్చేటప్పటికి. సో వన్ బై టీ ఇంటూ డో క్యూ బై డో వి ఎట్ టీ. రైట్ లెటర్ ఫర్ యూనిట్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఒక ప్రమాణ ద్రవ్యరాశి కలిగినటువంటి పదార్థం మనం తీసుకున్నప్పుడు ఫర్ యూనిట్ మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ అండర్ కాన్స్టెంట్ టెంపరేచర్ డో క్యూ రిప్రజెంట్స్ ద హీట్ ఎక్స్చేంజ్ డ్యూరింగ్ ద ఫేజ్ ట్రాన్సిషన్. దెన్ లేటెంట్ హీట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు డో క్యూ. అగైన్ ఫర్ యూనిట్ మాస్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఒక ప్రమాణ ద్రవ్యరాశి కలిగినటువంటి పదార్థం మనం ఇక్కడ ఉష్ణగతిక పదార్థం మనం తీసుకున్నప్పుడు స్థిర ఉష్ణోగ్రత వద్ద ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నాయి అని మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇక్కడ డో క్యూ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఒక పదార్థానికి సంబంధించినటువంటి దశ మారేటప్పుడు ఉష్ణ మార్పిడిని మనకి ఇక్కడ సూచిస్తుంది. డో క్యూ అనేది ఉష్ణ మార్పిడిని సూచిస్తుంది. పదార్థం దాని యొక్క దశను మార్చుకునే సందర్భంలో ఆ డో క్యూ అనేది పదార్థం యొక్క ఉష్ణ మార్పిడిని సూచిస్తే ఆ డో క్యూని ఏమంటారంటే ఇట్ ఈజ్ కాల్డ్ లేటెంట్ హీట్, గుప్త ఉష్ణము అంటారు.
సో డోక్యూనే హీట్నే లేటెంట్ హీట్ ఎప్పుడని అంటారంటే ఒక పదార్థం ప్రమాణ పదార్థం మనం తీసుకుని ఆ ప్రమాణ పదార్థం స్థిర ఉష్ణోగ్రత వద్ద దశ మారుతుంది అనుకుంటే అంటే చేంజెస్ ఇట్స్ ఫేజ్ ఎయిదర్ వాటర్ టు వేపర్ ఆర్ సాలిడ్ టు వాటర్ ఆర్ ఎయిదర్ సాలిడ్ టు వేపర్ అలా దశ మారే సందర్భంలో ఆ ఉన్నటువంటి హీట్ని లేటెంట్ హీట్ అంటారు ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎల్ అండ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు డో క్యూ లెటర్ లెట్ V1 అండ్ V2 బి ద చేంజ్ వాల్యూమ్స్ ఆఫ్ ఇనీషియల్ అండ్ ఫైనల్ వాల్యూమ్స్ ఆఫ్ ది సబ్స్టెన్స్ లెట్ V1 అండ్ V2 బి ద ఇనీషియల్ అండ్ ఫైనల్ వాల్యూమ్స్ దట్ మీన్స్ V1 ఈజ్ ద వాల్యూమ్ బిఫోర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ V2 బి ద వాల్యూమ్ ఆఫ్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే దశ మారక ముందు పదార్థం యొక్క ఘనపరిమాణం V1 అండ్ మంచుగా ఉన్నప్పుడు V1 మంచు నీరుగా మారినప్పుడు V2 దాని యొక్క ఘనపరిమాణం అని మనం తీసుకుంటే దెన్ వీ విల్ గెట్ చేంజ్ ఇన్ వాల్యూమ్ డో వీ ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ V1 దెన్ చేంజ్ ఇన్ వాల్యూమ్ డోవీ ఈజ్ ఈక్వల్ టు ఏమి రాయొచ్చు V2 మైనస్ V1 సో దేర్ ఫోర్ పైన ఉన్నటువంటి ఈక్వేషన్ ఎలా మారుతుంది అంటే ఇప్పుడు LHS డో పీ బై డో టీ అట్ వి ఈజ్ ఈక్వల్ టు 1/T ఇంటూ సో డో క్యూ బదులుగా ఏమి రాయొచ్చు అని చెప్పుకున్నాం లేటెంట్ హీట్ ఎల్ సో ఎల్ బై డో వి బదులుగా చేంజ్ ఇన్ వాల్యూమ్ బదులుగా V2 మైనస్ V1 అంటే డో పీ బై డో టీ అట్ వి కాన్స్టెంట్ వి ఈజ్ ఈక్వల్ టు 1/T ఇంటూ ఎల్ బై V2 మైనస్ V1 ద అబౌ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ క్లాజ్వస్ క్లాప్రాన్స్ లేటెంట్ హీట్ ఈక్వేషన్ ఈ పైన మనకు వచ్చినటువంటి ఈక్వేషన్నే క్లాజ్వస్ క్లాప్రాన్స్ లేటెంట్ హీట్ ఈక్వేషన్ అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు లేటెంట్ హీట్ ఈక్వేషన్ ఏంటి అని ఈక్వేషన్ రాయమంటున్నాడు సో డోపీ బై డోటీ అట్ కాన్స్టెంట్ వి అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 1/V 1/T ఇంటూ ఎల్ బై సో V2 మైనస్ V1 సో డో పీ బై డో టీ అట్ వి ఈజ్ ఈక్వల్ టు 1/T ఇంటూ లేదా ఎల్ బై టీ ఇంటూ 1/V2 మైనస్ V1 సో ద అబౌ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ క్లాజ్వస్ క్లాప్రాన్స్ లేటెంట్ హీట్ ఈక్వేషన్ ఈ సమీకరణాన్ని క్లాజ్వస్ క్లాపిరాన్స్ గుప్తోష్ణ సమీకరణం అంటారు రైట్ దీంట్లో రెండు స్పెషల్ కేసెస్ కూడా ఉన్నాయి ద ఫస్ట్ స్పెషల్ కేస్ ఈజ్ వెన్ సబ్స్టెన్సెస్ చేంజెస్ ఫ్రమ్ లిక్విడ్ స్టేట్ టు వేపర్ స్టేట్ ఇక్కడ పదార్థం అంట ద్రవ పదార్థం నుండి నీటి ఆవిరిగా మారినప్పుడు వెన్ ద సబ్స్టెన్స్ చేంజెస్ ఫ్రమ్ లిక్విడ్ స్టేట్ టు వేపర్ స్టేట్ ద్రవం ఆవిరిగా మారినప్పుడు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వాల్యూమ్ ఇంక్రీజెస్ దాని యొక్క నీటి ఆవిరి యొక్క ఘనపరిమాణం పెరిగిపోద్ది బాగా ఎక్కువగా ఉంటుంది వాటర్ది తక్కువ ఆవిరిది ఎక్కువ ఉంటుంది అంటే V1 ఈజ్ స్మాల్ అండ్ V2 ఈజ్ లార్జ్ సో ఈ సందర్భంలో V2 గ్రేటర్ దాన్ V1 అవుతుంది ఫైనల్ వాల్యూమ్ గ్రేటర్ దాన్ ఇనీషియల్ వాల్యూమ్ అంటే V2 గ్రేటర్ దాన్ V1 దీనిపైన ప్రతిక్షేపించారనుకోండి డో పీ బై డో టీ అట్ కాన్స్టెంట్ వి ఈజ్ ఈక్వల్ టు 1/T ఇంటూ ఎల్ బై V2 పెద్దది పెద్ద దాంట్లో చిన్న తీసేస్తే పాజిటివ్ వస్తుంది టీ పాజిటివ్ ఎల్ పాజిటివ్ సో ఎంటైర్ వాల్యూ ఈజ్ పాజిటివ్ సో డో పీ బై డో టీ ఈజ్ పాజిటివ్ ఓకే ఇట్ ఈజ్ ఫస్ట్ కేస్ నౌ ద సెకండ్ కేస్ వెన్ ద సాలిడ్స్ లైక్ గ్యాలియం బిస్మత్ ఐస్ చేంజెస్ ఇన్ టు లిక్విడ్ స్టేట్ ఇక్కడ మనకేమంటున్నాడంటే గ్యాలియము బిస్మత్తో లేదా మంచు లిక్విడ్గా మారినప్పుడు సో మంచు ముక్కలు తీసుకోండి బేకర్ నిండాని పై వరకు వచ్చేస్తాయి బేకర్ నిండా వచ్చేస్తాయి ఇందుకు ఖాళీలు ఉంటాయి వాటి మధ్య సో వాల్యూమ్ V1 అనేది ఎక్కువగా ఉంటుంది సో అది నీరుగా మారిపోయినప్పుడు దాని యొక్క వాల్యూమ్ తగ్గిపోతుంది లోపలికి వెళ్ళిపోతుంది వాటర్ పైకి ఉన్నటువంటి మంచు ముక్కలు లోపలికి వెళ్ళిపోతాయి వాటర్ కింద మారిపోయిన తర్వాత
అంటే V1నే పెద్దది ఇక్కడ, V2 చిన్నది, అంటే V1 గ్రేటర్ దాన్ V2. సో దీన్ని పైకి తీసుకెళ్ళి ఆ బాక్స్ ఈక్వేషన్లో ప్రతిక్షేపించినప్పుడు డో పీ బై డో టీ అట్ అ కాన్స్టెంట్ V ఈజ్ ఈక్వల్ టు 1/T ఇంటూ ఎల్ బై, ఇక్కడ V2 - V1 అంటే నెగిటివ్ వస్తుంది, నెగిటివ్ ఇంటూ పాజిటివ్ నెగిటివ్, అంటే డో పీ బై డో టీ అట్ అ కాన్స్టెంట్ V ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్. 2 స్పెషల్ కేసెస్ ఇక్కడ. సో ఇవాళ క్లాస్లో మీకు నేను 2 కాన్సెప్ట్లు చెప్పాను, ఒక ఎస్ఐ క్వశ్చన్, థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అండ్ వాటి నుంచి మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, క్లాజివస్ క్లాప్రాన్స్ లేటెంట్ హీట్ ఈక్వేషన్. ఆల్ ఆఫ్ ది స్టూడెంట్స్ షుడ్ ప్రిపేర్ వెల్, స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.